శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/4/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాదుల లాభం, శుభవార్త శ్రవణం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు, ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక రాగి తడిమేని వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత. కళాకళ క్రీడాకారులకి విదేశాల్లో శుభయోగాలు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన స్థిర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పట్టుదల, కార్యశీలత, మంచి వాళ్లతో పరిచయం, కోర్టు వివాదాలు తమ్మెసిపోవడం, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉండడం, ఇలాంటి అన్ని శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాలు ఇరుక్కోవడము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం, లేదా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారాలన్నటువంటి మీ తపన నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్త తీసుకోండి. అనేక రకాల ఇబ్బందులు, విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నిర్మాతలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అఫ్ కోర్స్ మోసపోయేది నిర్మాత. సో నిర్మాతని లేకపోతే నటీనటులు ఎక్కడ, దర్శకులు ఎక్కడ, మిగతా వాళ్ళందరూ ఎక్కడ? నిర్మాత అనేటువంటి వ్యక్తి లేకపోతే అందరూ కూడా పతనావస్థలోనే ఉంటారు. కాబట్టి నిర్మాత బాగుపడితేనే మిగతా వాళ్ళందరూ బాగుపడతారన్న విషయాన్ని గుర్తిస్తేనే మంచిది. కాబట్టి ఏదేమైనా ఈరోజు సినిమా రంగ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడకు నష్టాలు సినిమా రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిరాయింపులు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కూడా జాగ్రత్తగా ఉండండి. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండండి, పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజ్మెంట్ కూడా నష్టము, అవమానము, ఆపద. మీ యొక్క స్థలాలు కానీ, పొలము కానీ ఇతరుల కబ్జా కూరల్లో ఇరుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 5-14 అధ్యాయాలు చదవండి. 7 అంకెను సద్వినియోగం చేసుకోండి. ఉదయం 7:34 నుంచి 8:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, కళాకళ క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్త శ్రవణం ఉంటుంది. స్వదేశంలో, విదేశాల్లో విద్యా పరిపూర్ణత,
వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి యోగం కనబడుతోంది. చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోడు రెగ్జిన సుపరిశ్రమ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, అలాగే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవడం, బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బడసం చక్రమాగ్రం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక ఆనంద యోగాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకు కూడా లాభం, ఆనందాది శుభయోగాలు. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన లాభము, ధనయోగము, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాబుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసం చక్రమగరం, టైల్స్, టైర్ల వ్యాపార ముద్రణాలయంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక ఆనంద ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిల్లలు ఒకటవడం, విద్యారంగంలో అనుకూలత, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రాశి వారికి ఇదంతా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసం చక్రమగరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్రోల్ పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాబుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. వస్తు లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, తప్పక ఈ క్షేత్ర దర్శనాలు అంటే తీర్థయాత్రలు జరిగే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి అందరూ కూడా అత్యంత అనుకూలత. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అపవాదులు, అవమానాదులు అంటే అవతలి వాళ్ళు కావాలని మనల్ని తప్పుడు పనుల్లో ఇరికించే ప్రయత్నం, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఆస్తిపాస్తుల విషయంలో మన వైపు మాట్లాడుతున్న వ్యక్తులని ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మించి మోసం చేసే వాళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఉచ్చులో ఇరుక్కునే అవకాశం. మద్యపాన సేవనం తీవ్ర వాహన ప్రమాదము. మీ వల్ల 4-5 ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఈ అనవసరమైన వ్యధవలతో తిరిగి మీరు చేసిన పనులు మీకు ప్రమాదాన్ని, మానవమానాలు, ఆడపిల్లలకి మానవమానాలు, తర్వాత అవతలి వాళ్ళకు కూడా ప్రమాదంలో పడే అవకాశం కనబడుతుంది. కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. అలాగే అనుకోనటువంటి ఇబ్బందులు, విద్యార్థులకు నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అలాగే అనవసరమైన తీర్థ
ప్రయాణాలు చేయకండి, మంచిది కాదు. జలవిహారాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలూరు ఎగ్జైన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక విషయాల్లో కాస్త ఇబ్బందికర వాతావరణం చెప్పవచ్చు. ధనధాన్య నష్టం, వ్యవహార భంగం, సోదరులతో కంటూ మీకు ఇబ్బంది వస్తుంది. ఆస్తి బంబకాల్లో వ్యతిరేకతలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బంది, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫుడ్ పాయిజన్ గురి అవకాశం ఉంటుంది. అధిక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు జాగ్రత్త చూసుకుని ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం మంచిది కాదన్న విషయాన్ని ఉండండి. అధికమైన ఖర్చులు, గొప్పల కోసం చేసేటువంటి ఖర్చు మీకు నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3-1 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగాలు, ఆర్థిక ఆనంద లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఆర్థిక ఆనంద లాభాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, పెద్దవాళ్ళ యొక్క మాటను శిరసా వహించడం, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, వస్తు లాభం, వాహన లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతుంది. ఇరవంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కానీ లాభాలు, వస్తువాన సౌలభ్యం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ప్రశాంతత, ఆర్థిక లాభాలు పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగము లేదని బాధపడుతున్న వారికి 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం, లేదా వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ ఆర్గనైజర్స్కి మంచి లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, వ్యాపార విషయంలో అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, గొప్ప తీర్థయాత్రలు చేసే అవకాశం, విదేశీ యానం, విదేశీ ప్రయాణం బాగా లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు, ఆ వ్యక్తుల వల్ల మీ వ్యాపారం ద్విగుణీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి లాభం, వస్తు వాహన సౌలభ్యం, నూతన వాహన యోగం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి ఉన్నత ఆర్థిక ప్రయోజనం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, శుభ సంతాన వార్త వినడం, అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం, ధనము, ఆర్థిక లాభము, ఆనంద యోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభదాయకమైన స్థితి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాలని పొందవచ్చు. మకర రాశి వారికి కాస్త ఇబ్బందికరంగానే కనబడుతోంది. చెప్పుడు మాటలు వినడం, అనవసరమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేయడం, అది మీకు భవిష్యత్తుకి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమందికి అసలు ఊహించినటువంటి వివాహ యోగ్యత, అవతలివాడు బలవంతంగా తాళి కడుతున్నాడా, లేదా
మీ ప్రేమను పూర్తిగా మీరు తెలియకముందే వాడు తాళి కడుతున్నాడా, ఇతరుల బలవంతంతో ప్రోద్బలంతో మీరు పెళ్లి చేసుకుంటా తెలియదు, కానీ తప్పకుండా మీకు ఈరోజు వివాహం జరిగే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం చెప్పబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చును. అనవసరమైన వివాదాలు, కోర్టు వివాదాల్లో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టం, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం, అనవసరంగా మత్తు పదార్థాలు కలవాటుబడి జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. మీ కుటుంబానికి భారంగా మారకండి. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మెడెంట్ తప్పనిసరిగా అధిక శ్రమ చేయాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారుల నష్టాలు, అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశాలు. విద్య, ముఖ్యంగా విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులు లంచగొండగా పట్టడం, కష్టమ చంద్రుడు మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రమాదాలని, అవమానాన్ని కలిగిస్తాడు. జాగ్రత్త, తప్పకుండా ఈరోజు మీరు చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నండి. పక్క వాళ్ళు కూడా మీ యొక్క పేరు చెడగొట్టడానికి పట్టగాల్చి మీద పడేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. గొప్ప వ్యక్తులతో స్నేహాన్ని చేసే ప్రయత్నం చేయండి, కానీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రవర్తన, ఆత్మీయత పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అంతా కూడా చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని తీసుకొచ్చారు. వీరికి 6 అంకెల సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహనయోగము, విద్యాలాభము, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యక్తులతో వ్యాపార లాభం, కళాకళ క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, మంచి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, అలాగే బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అంటే 10 మందిలో గుర్తింపు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మెజెంటాకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత సందడి వాతావరణం చెప్పబడుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, పోగొట్టుకున్న వస్తువులు లభించడం, మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రాప్తి, ఐఎల్సి, జిఆర్ ట్యూబులైన పరీక్షలు విజయం సాధించడం, మంచి ఉన్నతమైనటువంటి కార్యాచరణ, వ్యాపార భాగస్వామ్య వ్యాపారం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను వీరికి అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభము, లాభము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, మంచి ఆలోచన విధానం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, కళాకళ క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన, స్థిర నివాస ప్రాప్తి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. గొప్ప వ్యక్తులతో వ్యాపార సంబంధమైన పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. భాగస్వామి వ్యాపారిగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఇంట్లో ఏదైనా శుభగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారత్తులకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ధనధాన్య వృద్ధి, కళాకళ క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాల పాటు పట్టే అవకాశం కనబడుతోంది. వస్తులాభము, వాహనయోగము, అలాగే సాహసం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.